డాక్టర్ గారు, మాకు ఇద్దరు అమ్మాయిలే, అబ్బాయి కావాలని చాలా కోరికగా ఉంది. అబ్బాయి కావాలంటే ప్రత్యేకంగా ఏ దినాల్లో సెక్స్ లో పాల్గొనాలి, ప్రత్యేకంగా ఏం తినాలి, ఏమన్నా మందులు వాడితే అబ్బాయి పుట్టే అవకాశం ఉందా, తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. అబ్బాయినే అమ్మాయిని ఒకటి, అమ్మాయిని కాదు అబ్బాయి కావాలనుకో, అమ్మాయి పొద్దుగా మళ్ళీ అమ్మాయిలు పుట్టింది తప్పు ఏం తప్పు, అబ్బాయిలు అమ్మాయిలు ఒక్కటే, అబ్బాయిల కోసం చేయగా చేయాలని కూడా తప్పు. ఇంకోటి అబ్బాయిలు అమ్మాయిలు పుట్టడానికి మన చేతులు లేదు, పుస్తకాన్ని మాత్రం లేదు. అది యాదృచ్ఛికంగా ఎక్స్ క్రోమోజోమ్ వీరికణాలు వెళ్ళి అన్నంతో కలిస్తే ఆడపిల్ల, వై క్రోమోజోమ్ వీరికణం వెళ్ళి అన్నంతో కలిస్తే మగపిల్ల. అది యాదృచ్ఛికంగా జరిగేది. అది చేత మనం అనుకునేది కాదు, ఎక్కడో మామూలుగా ఐవీఎఫ్ మెథడ్లో టెస్ట్ మెథడ్లో చేసేటప్పుడు మాత్రం ఆ రంగా వై క్రోమోజోమ్ వీరికణాన్ని తీసుకెళ్ళి చదివితే మగపిల్లబడతాడు, ఎక్స్ క్రోమోజోమ్ వీరికణం వేసి ఆడపిల్ల. కానీ మన ఇండియాలో ఆ రంగా సెక్స్ సెలక్షన్ అనేది నిషిద్ధము అని చెప్పి ఇండియాలో ఆలోచిస్తారు. అదే ఫారిన్ కంట్రీస్ లో ఈ ఈ ఐఎఫ్ సెంటర్స్ లో ఈ రంగం ఏ బిడ్డ కానీ ఆ బిడ్డ కట్టేదో చేస్తున్నారు. అక్కడ ఫారిన్ కంట్రీస్ జరుగుతాయి, మన భారతదేశంలో మాత్రం నిషిద్ధం. అది కూడా ఈ ఆలోచన ధోరణి కూడా తప్పే అని చేత మగపిల్లాడు పెట్టాలి ఏం చేయాలనేది ఆలోచన చాలా తప్పు.